రాముడు ఘోరపాదక విరాముడు సద్గుణ కల్పవల్లికారాముడు షడ్విక రాజయ రాముడు సాధుజనావనవ్రతోద్ధాముడు రాముడే పరమదైవము మాకని మీ అడుంగు కింద మరలి భయించదను దాశరథి కరుణాపయోనిధి. రాముడు ఘోరపాతక విరాముడు, ఘోరములైనటువంటి పాపములకన్నింటికీ చుక్క. చుక్క అంటే మనం ఫుల్ స్టాప్ అంటామే. రాముణ్ణి తలుచుకోనంత వరకే పాపములు ఉంటాయి, రాముణ్ణి తలుచుకుంటే పాపాలన్నీ పోతాయి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరవే సహస్రనామ తత్తుల్యం రామనామవరాణి అని పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశం చేస్తారు. రామనామానికి మించినటువంటి నామం మరి ఏదీ లేదు. తారక బ్రహ్మమంత్రము అన్నారు, మహాపాప సంహారకమైనటువంటిది. అదే చెబుతారు, చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. మహాపాతకాలన్నింటినీ నశింపచేసేది. అందుకని రాముడు ఘోరమైనటువంటి పాతకములకు విరామం, ఫుల్ స్టాప్. సద్గుణ కల్పవల్లికా రాముడు, సద్గుణములను పడేటువంటి కల్పతీ కల్పలతలు ఉన్నాయే, వాటికి ఆరాముడు ఉద్యానవనం. తీగ ఉందంటే ఉద్యానవనంలో కదా ఉంటుంది. సద్గుణములకన్నింటికీ నిలయమైన వాడు అని అర్థం. షడ్వికారాజయ రాముడు, వికారములంటే షడ్భావ వికారములు అంటారు. అస్థి జాయతే విపరిణమతే వర్ధతే నశ్యతి అపక్షీయతే, ఇలా ఆరు రకములైనటువంటి సృష్టిలో ప్రతి పదార్థానికి ఉన్నాయి. పిల్లవాడు పుట్టినప్పుడు ఉన్నట్లు పోయినప్పుడు ఉండడు. పుడతాడు, పెరుగుతాడు, పెద్దవాడు అవుతాడు, మార్పు చెందుతాడు, నవయౌవనవంతుడు అవుతాడు, మళ్ళీ కృంగిపోతాడు, మళ్ళీ నశిస్తాడు. ఇవి సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతికి సహజమైన లక్షణాలు. కానీ మా రాముడు ఉన్నాడే, ఆ రాముడికి ఇవి ఏవీ లేవు. షడ్భావ వికార శూన్యుడైనటువంటి వాడు. అలాగనే సత్పురుషులైనటువంటి వారిని రక్షించుట అనేటువంటి వ్రతము చేత ఉత్తేజితుడైనటువంటి వాడు, అంటే బాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు. అట్టి రాముడు పరదైవము మాకని, మాకు ఇంతకు మించిన దేవత లేనే లేడు, నీవే తప్ప నితఃపరం మెరుగమన్నిం పొందగుందీను నిన్నట్లుగా. రాముడికి మించిన దేవుడు ఎవడయ్యా అంటే రాముడికి మించిన దేవుడు లేనే లేడు అని విశ్వసించాం మేము. అందువలన రామచంద్ర, మీ పాదములను పడేటువంటి తామర పుష్పాలున్నాయే, వాటిని నిరంతరము నమస్కరిస్తూ సేవ చేసుకుంటూ బ్రతుకుతానయ్యా. దశరథనందన శ్రీరామచంద్ర కరుణానిలయ, నీకు నమస్కారం చేస్తున్నాను. రాముడు ఘోరపాదక విరాముడు సద్గుణ కల్పవల్లికారాముడు షడ్విక రాజయ రాముడు సాధుజనావనవ్రతోద్దాముడు రాముడే పరమదైవము మాగని మీ అడుంగు కింద మరలి భజించదను దాశరథి కరుణాపయోనిధి.